మనిషి శరీరంలోని అవయవాల్లో అతి ప్రధానమైనది గుండె. ఒక మాటలో చెప్పాలంటే గుండె లేకుండా బతకడం చాలా కష్టం. కానీ ఆ వ్యక్తి విషయంలో అద్భుతం జరిగింది. గుండె పని చేయకపోయినా అతడు ఏకంగా 17 నెలలు బతికేశాడు. ఏంటి, గుండె లేకుండా బతికేశాడా? అదెలా సాధ్యమంటారా? వివరాల్లోకి వెళితే, సాధారణంగా శరీరంలో అవయవాలు పాడైపోయినప్పుడు వాటి స్థానంలో కొత్త వాటిని అమరుస్తారు. అయితే అన్ని విధాలుగా పేషెంట్ కి సరిపోయే అవయవాలు ఇచ్చే డోనర్లు దొరకాలి. అలా అయితేనే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. అమెరికాలోని మిచిగన్ స్టేట్ కు చెందిన 25 ఏళ్ల స్టాన్ లార్కిన్ అనే వ్యక్తి కార్డియోమయోపతి సమస్యతో బాధపడుతున్నాడు. ఆ సమస్య కారణంగా అతడి గుండె పనిచేస్తూ ఏ క్షణంలో అయినా ఆగిపోయే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పారు. ఇక 2014లో లార్కిన్ గుండె పూర్తిగా పాడైపోయింది. దీంతో వైద్యులు అతడికి సర్జరీ చేసి గుండె స్థానంలో థిన్ కార్డియో ఫ్రీడమ్ పోర్టబుల్ డ్రైవర్ అనే కృత్రిమ గుండెను అమర్చారు. ఇది నిత్యం అతడితో ఉండాల్సిందే. 13.5 పౌండ్లు బరువుండే సిన్ కార్డియో కృత్రిమ గుండె మెషిన్ ఓ బ్యాగ్ లో పెట్టి అతడి వీపుకు తగిలించారు. ఈ మిషన్ గుండెలాగే శరీరంలోని భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. మిషన్ ద్వారా లార్కిన్ కాలం గడిపేశాడు. గుండెను దానం చేసే డోనర్ కోసం ఎదురు చూస్తూ 17 నెలలు గడిచిపోయాయి. అసలే కృత్రిమ గుండె, మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ అలసట, ఆయాసం వచ్చే పనులు కానీ, గుండెపై భారం మోపే శ్రమ కానీ చేయకూడదు. కానీ లార్కిన్ భయపడలేదు, బెంగపడలేదు. ఎంచక్క తనకిష్టమైన బాస్కెట్ బాల్ ఆడేవాడు. అతడి తీరు చూసి వైద్యులు కూడా ఆశ్చర్యపోయేవారు. చివరకు లార్కిన్ నిరీక్షణ ఫలించింది. ఓ దాత గుండె దొరకడంతో అతనికి హార్ట్ సర్జరీ సక్సెస్ఫుల్ గా చేశారు. లార్కిన్ ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.